శ్రీమాత్రే నమః. కార్తీక మాసం నవంబర్ నెల కన్యారాశి వారి నెలవారీ మాస ఫలితాలు. కన్యారాశి వారికి ఈ నెల మాసం అత్యంత అనుకూలంగా ఉంది. ఈ నెల మాసంలో మీరు ఏ పని చేపట్టినా అది ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. రాజకీయ నాయకులకు కూడా ఈ నెల మాసం మొదట్లో కొన్ని ఇబ్బందులు కలిగినా రెండో వారం నుంచి నాలుగో వారం వరకు కూడా అత్యంత అనుకూల పరిణామాలు ఏర్పడతాయి. మనము ఈ పదవి రాదనుకున్న వాళ్ళు కూడా పదవి చేపట్టే అవకాశం ఈ కన్యారాశి వారికి ఈ కార్తీక మాసంలో గోచరిస్తూ ఉంది. కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు తగ్గుతాయి. పితృరాజ్యత్వం వల్ల కానీ పూర్వాజ్యత్వం వల్ల వచ్చినటువంటి సమస్యలు, కోర్టు సంబంధిత వ్యవహారాల నుంచి బయటపడడానికి కూడా మెరుగైన మాసంగా ఈ నవంబర్ నెల గోచరిస్తుంది. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించినప్పటికీ కూడా మెరుగైనటువంటి ఆరోగ్యం ఉంటుంది ఈ నెల మాసం. ఏ పనులు చేయాలనుకున్నా ధనానికి ఇబ్బంది పడకుండా అత్యంత ఆర్థిక పురోగతి మెరుగు చెందడం వలన మనం అనుకున్న సమయానికి రేపటి రోజున మనకి కొంత డబ్బు కావాలి, కొంత ధనము కావాలనుకునే సమయానికి ఆ ముందు రోజు రాత్రి ధనం చేకూరి ఆ పనులు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఎక్కువగా గోచరిస్తుంది. విద్యారంగంలోని, వ్యాపార రంగంలోని, ఉద్యోగ రంగంలో కూడా రాణింపు బాగుంటుంది. స్త్రీల పట్ల సౌక్యత పెరిగి సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. తీర్థయాత్రలు చేయడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ నెల మాసంలో తీర్థ దూర ప్రయాణాలకు కూడా దారి తీస్తుంది. వీరు కూడా చక్కటి వాహన కొనుగోలు చేయడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంది. కొద్దిమంది కన్యారాశి వారు వ్యక్తిగత జాతకాలను అనుసరించి వాహనాలు కూడా తీసుకోవడానికి ఈ నెల మాసం అత్యంత అనుకూలంగా ఉంది. వ్యవసాయదారులకు కూడా ఈ నెల మాసం బాగానే ఉంటుంది. మొదటి పక్షం రోజుల్లో కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ చివరి 15 రోజులు కూడా చక్కగా ఉంది. ఓవరాల్గా కన్యారాశి వారికి కార్తీక మాసం నవంబర్ నెల అత్యంత మెరుగైన ఫలితాలు పొందుతారు. ఇంకా మరింత మెరుగైన ఫలితాలను పొందడానికి వీరందరూ కూడా కార్తీక మాసంలో పరమేశ్వర ప్రీత్యర్థం, ఆ కార్తీక దామోదరుడు యొక్క ప్రీత్యర్థం, కార్తీక మాసం నెల మాసం అంతా కూడా చక్కగా పరమేశ్వరారాధన చేస్తూ వీరు చక్కగా పరమేశ్వరుడికి సోమవారం రోజున అభిషేకం చేయడం ద్వారా ఆవు పాలతో శ్రేష్టమైన గోక్షీరాలతో ఆవు పాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేయించి మరింత మెరుగైన ఫలితాలను పొందవలసిందిగా. జై శ్రీమాత్రే నమః. శ్రద్ధగా విని తగు జాగ్రత్తలు పాటిస్తూ ఆ పరమేశ్వరుని అర్చించడం ద్వారా మెరుగైన ఫలితాలని పొందుతారని తెలియజేస్తున్నాం. శ్రీ దుర్గాంబికా వాస్తుపీఠం ప్రముఖ వాస్తు సిద్ధాంతి శ్రీ బెల్లం వీరవెంకట దుర్గాప్రసాద్ గారు కోరుకుండా.